మెదక్ జిల్లా రామహేంపేటలో బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మెదక్ జిల్లాలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ప్రభుత్వం తెలిపిన హామీలను వెంటనే అమలు చేయాలని, రుణమాఫీ ఏకకాలంలో అమలు చేయాలని, రామహేంపేటలో రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని, రామహేంపేటను తిరిగి నియోజకవర్గంగా పునరుద్ధరించాలని, రామహేంపేటలో బస్ డిపో మరియు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, జిల్లాలో అన్ని గ్రామాల్లో 6 నెలల వరకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టి ఇవ్వాలని పలు తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ఇన్ఛార్జి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వాసిరెడ్డి, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు జనార్దన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మల్లప్ప, ఎంపీపీ రామ్మోహన్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు విజయ్, సుధాకర్ రెడ్డి, సురేష్, సింగయ్యపల్లి గోపి, రాష్ట్ర ఓబీసీ కార్యకర్త సభ్యుడు కర్ణం గణేష్ తదితరులు పాల్గొన్నారు. మద్దతు విషయంలో కేసీఆర్ యొక్క వైఫల్యాలు చెప్పి రాబోయే రోజుల్లో మనం అధికారంలోకి రావడానికి అన్నీ దోహదపడతాయి కాబట్టి వీటన్నిటిని కూడా మండల స్థాయిలో కూడా చర్చించి మరి పూర్తి స్థాయికి ఉండాలని చేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో హుజూరాబాద్ ఎలక్షన్స్ కూడా వస్తాయి. మరి దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వాటి నోటిఫికేషన్తో పాటే హుజూరాబాద్ ఎలక్షన్స్ కూడా వస్తారు కాబట్టి హుజూరాబాద్ ఎలక్షన్స్లో వెళ్ళడానికి మేము వెళ్తాం, పనిచేస్తామని చెప్పేసి కార్యకర్తల లిస్టు కూడా మండల కార్యవర్గ సమావేశాల్లో మరి ఇస్తే దాన్ని కూడా మేము కేంద్ర పార్టీకి పంపితే మనకు అక్కడ మండలము శక్తి కేంద్రము మీరు అలవాటు చేసి అక్కడ కూడా మనం మన అభ్యర్థిని గెలిపించడానికి మన జిల్లా వంతు ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. అదేవిధంగా ఆగస్టు 9 నుంచి అంటే వచ్చే నెల 9వ తారీఖు నుంచి మన రాష్ట్ర రక్తసారథి బండి సంజయ్ కుమార్ గారి యొక్క పాదయాత్ర మన తెలంగాణలో జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా మన మెదక్ జిల్లాకు కూడా ఒక 2-2.5 రోజులు మన జిల్లాలో పర్యటిస్తారు. ఈ జిల్లాలో పర్యటించినప్పుడు 2 అసెంబ్లీలు కవర్ అవుతాయి. నర్సాపూర్ అసెంబ్లీ, అదేవిధంగా మెదక్ అసెంబ్లీ, సుమారు 6-7 మండలాలు కూడా కవర్ అవుతాయి. పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 2023లో అధికారంలోకి వచ్చే దిశగా ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా సంస్థాగతంగా పటిష్టవంతం చేయడంతో పాటుగా స్థానిక సమస్యల మీద ఉద్యమించడం, కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకపోవడం ద్వారా మరి పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి చేయడానికి అందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇవాళ జిల్లా కార్యవర్గ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మండల స్థాయిలో కూడా కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. ఈ యొక్క సమావేశాల కారణంగా మరి పార్టీని ఏ రకంగా సంస్థాగతంగా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టవంతం చేయడం, కార్యకర్తల యంత్రాంగాన్ని పెంచడం, కొత్త వారిని చేర్చుకోవడం, పాత వారిని కలుపుకొని పోవడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు అవినీతి అక్రమాల మీద ఉద్యమించడం, స్థానిక సమస్యల మీద ఉద్యమించడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు ఏవైతే అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారో, తెలంగాణ అభివృద్ధికి సహకరించారో వాటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా మరి జిల్లాలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపిస్తామని, 2023లో అధికారంలోకి వచ్చే దిశగా మరి పార్టీని నడిపిస్తామని సందర్భంగా నేను తెలియజేస్తాను.